హాయ్ గైస్ హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే సో అమెజాన్ నుంచి డిజిటల్ అసోసియేట్ అనే ఒక టెక్నికల్ రోల్కి అయితే వీళ్ళు మళ్ళీ హైర్ చేస్తున్నారనమాట సో జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో ఇది జస్ట్ నవే పోస్ట్ చేశారు ఓపెనింగ్ వన్ ఉన్నాయి కదా అని వన్ ఏ ఉండదు సో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి బట్ ఫార్మాలిటీ కోసం ఒక నెంబర్ మెన్షన్ చేయాలి కాబట్టి వన్ అని మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు అంతకంటే ముందుగా ఫస్ట్ మనం ఎలా అప్లై చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు పాటించాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి ఎవరెవర్ ఎలిజిబుల్ ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం గైస్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోద్ది ఇంకా జనరల్గా చూసుకున్నట్లయితే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుందన్నమాట సో టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ పరం అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇండస్ట్రీ వచ్చేసి ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కన్సల్టింగ్ అయితే వస్తుంది సో మీ దగ్గర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అలాగే లింగ్వస్టిక్స్ గురించి మంచిగా ఐడియా ఉండాలి అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే సో జనరల్గా మీరు ఏం చేస్తారు అంటే పెర్ఫామ్ ఎగ్జిక్యూషన్ రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్ అక్యూరెట్లీ మీకంటూ కొన్ని లైక్ రిపోర్ట్స్ ఉంటాయి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ రిజల్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి అలాగే మీకంటూ కొన్ని ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి న్యూ టాస్క్లు ఉంటాయి వాటిని రిలీజ్ చేయడం లేదా వాటిని పర్ఫామ్ చేయడం అలాగే మీకంటూ కొంచెం ఎస్ఓపీస్ ఉంటాయి టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ పైన డేటాస్ని వర్క్ చేయడం అండ్ మీరు రిజల్ట్స్ని క్యాప్యూ క్యాప్చరింగ్ చేయడం కమ్యూనికేట్ చేయడం ఎస్కలేట్ చేయడం సో ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఏమైనా ఫెయిల్యూర్ అయిన వాటిని డౌట్స్ అయిన వాటిని మీరైతే క్లోజ్ చేయడం బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏస్ ప్రకారం అండ్ మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి టార్గెట్స్ కూడా మీరు మీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇంకా వీళ్ళు ఏంటి అంటే సో వీళ్ళ టీం ఏంది అసలు దీని గురించి ఏంటి అంటే ఇవన్నీ మీరు ఒకసారి చూసినట్లయితే సరిపోతుందనమాట సో వీళ్ళు ఏడబ్ల్యూఎస్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూడండి సో బేసిక్గా అయితే ఫస్ట్ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు పోస్ దట్ లైక్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయ్గా చేయడమా లేకపోతే కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం అనేది అయితే పర్ఫామ్ చేస్తారనమాట సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎలా అప్లై చేయాలనేది నేను చాలాసార్లు చూపించాను కదా ఒకసారి ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అన్నట్టు వెయిట్ ఐమ్ షోయింగ్ హౌ టు అప్లై అనేది సో మీరు ఈ లింక్ క్లిక్ చేయంగానే ఈ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు అమెజాన్ వర్చువల్ హైరింగ్ పేజ్లోకి ఇక్కడ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి సో మీరైతే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి సో వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎంఎల్ డేటా అసోసియేట్ వన్ అని వస్తుంది సో దాని తర్వాత హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ షాప్ అంటే జాబ్ బోర్డ్స్ విత్ జాబ్ బోర్డ్స్ అంటే నౌక్రీ ఆ పోస్టర్ లైక్ జనరల్ నేమ్స్ అనమాట మీ నేము మీ సిటీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి సో వన్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది అని అని మీకు అనిపిస్తే మీరైతే చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి ప్రొసీడ్ అయితే అయిపోండి సో ఇది ఇదిగా చూసారు కదా నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ కొత్త కంటెంట్తో కొత్త టాపిక్తో నేను ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మధు లాక్ స్టడీ అండ్ బై బాయ్